సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియకు నగారా మోగింది ఏప్రిల్ రెండున షెడ్యూల్ విడుదల కానుంది ఆ తర్వాత నలభై ఐదు రోజుల వ్యవధిలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి శ్రీనివాసులు నిన్న కార్మిక సంఘాల నేతలతో సమావేశమై సంప్రదింపులు జరిపారు ఇందులో సింగరేణి క్యాలరీస్ జనరల్ మేనేజర్ కమల్ రెడ్డితో పాటు ఏఐటియూసీ టీబీజీ కేసు సింగరేణి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రతి సంఘం నాయకులు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లు ఉండాలని కొన్ని సంఘాలు నాలుగేళ్లు ఉండాలని మరికొన్ని సంఘాలు ఎన్నికల అధికారిని కోరాయి అయితే గుర్తింపు సంఘం కాలపరిమితిని ఎన్నికల నోటిఫికేషన్లోనే ప్రకటించాలని అన్ని కార్మిక సంఘాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వినియోగిద్దామన్న రిటర్నింగ్ అధికారి ప్రతిపాదనకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు దీంతో రహస్య బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు ఆర్టీసీలో మాదిరిగా సింగరేణి క్యాలరీస్ లోనూ ఏరియా స్థాయిలో ఒకటి కంపెనీ స్థాయిలో ఒకటి చొప్పున రెండు బ్యాలెట్ పత్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలని బిఎంఎస్ సిఐటీయూ కోరాయి ఈ ప్రతిపాదనను మిగతా